వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన పదవ పాఠ్యాంశం భిక్షా ఈ పాఠ్యాంశంలోని భాషాంశాలు అనే టాపిక్లో పదజాలం వ్యాకరణం చూద్దాం పాఠ్యపుస్తకం నూట పద్నాలుగో పేజీలో పదజాలం దీనిలో ఒకటో ప్రశ్న కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి ఇక్కడ ఆ ఆ ఉ మొత్తం ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది దీనిలో ధ్వాకవాటం వరిత పసిడి పారాసర్యుండు ఆగ్రహము అహిమకరుడు ఈ ఆరు పదాలకు గీత గీయడం జరిగింది ఈ ఆరు పదాలకు సంబంధించిన పర్యాయ పదాలని రాసుకోవాల్సి ఉంది చూడండి ఆ ప్రశ్నలో ద్వాకవాటం ద్వారబంధం తలుపు ద్వాకవాటము దీనికి పర్యాయ పదాలుగా ద్వారబంధం తలుపు అదే ప్రశ్నలో వనిత అనే పదానికి గీత గీయడం జరిగింది దానికి స్త్రీ అంగన పర్యాయ పదాలు ఆ ప్రశ్నలో పసిడి పర్యాయ పదాలు బంగారం కనకం స్వర్ణం సువర్ణం కూడా రాసుకోవచ్చు ఈ ప్రశ్నలో పారాశర్యుండు పర్యాయ పదాలు వ్యాసుడు బదరాయణుడు ఈ ప్రశ్నలో ఆగ్రహము పర్యాయపదం చూడండి పర్యాయ పదాలు కోపం క్రోధం ఉ అహిమకరుడు దీనికి పర్యాయ పదాలు సూర్యుడు రవి నూట పద్నాలుగో పేజీలో రెండవ ప్రశ్న కింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి అక్కడ ఆరు పదాలిచ్చాడు ధ్వాకవాటము వీక్షించు అంగన మచ్చకంటి కుందాడుట భుక్తిశాల ఈ పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయాల్సి ఉంది మొదటిది ధ్వాకవాటము దీన్ని సొంత వాక్యంలో ప్రయోగిస్తే ఆ దొంగలకు భయపడి సాయంత్రానికే ధ్వాకవాటములు బిగుస్తున్నాము ఆ వీక్షించు దీనికి సొంత వాక్యం టీవీ వీక్షకుల్లో మహిళల సంఖ్య ఎక్కువ ఈ అంగన సొంత వాక్యం ఇంటికి అందం అంగనలే ఈ మచ్చకంటి సొంత వాక్యం చలనచిత్రాల్లో సౌందర్య వంటి మచ్చకంటి ఇంకెవరూ లేరు కుందడుట సొంత వాక్యం శిష్యుల తప్పులను ఎత్తిచూపి కుందడుట మంచి పద్ధతి కాదు ఉ భుక్తిశాల సొంత వాక్యం ఆ భుక్తిశాల ఎంతో రద్దీగా ఉంది నూట పద్నాలుగో పేజీలో మూడవ ప్రశ్న కింది వాక్యాలలోని నానార్థాలను రాయండి మూడు ప్రశ్నలు ఇచ్చాడు మూడు వాక్యాలు ఇచ్చాడు మొదటిది ఆ వీడు ఏ వీడు వాడో గాని దుష్కార్యములను వీడుచున్నాడు దీనిలో వీడు అనే పదం మూడు సార్లు వచ్చింది దాన్ని గీతగీసుకోండి వీడు మొదటి వీడు అనే పదానికి అర్థం మనుష్యుడు రెండవది పట్టణం మూడవ వీడు అనే పదానికి వదులుట ఆ దేశభాషలందు తెలుగు అని రాయలు లెస్సగా బలికెను దీనిలో లెస్స దీనికి మేలు చక్కనిది మంచిది అని నానార్థాలు ఈ గురుని మాటలు విన్న ఇంద్రుడు కర్ణుని గురుడనైన సూర్యుని కలిసి గురుయోజన చేయసాగాడు దీనిలో గురుడు దీనికి నానార్థాలు ఉపాధ్యాయుడు తండ్రి బలీయం మొదటి గురుడు అనే పదానికి ఉపాధ్యాయుడు రెండవదానికి తండ్రి మూడవదానికి బలీయం అని నానార్థాలు ఉన్నాయి ఇక నూట పదిహేనవ పేజీ కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి ఆ విద్య ఇచ్చాడు దీనికి ట సరైన ఆస ట విద్యే విద్య ప్రకృతి టాలో ఉన్నటువంటి విద్య వికృతి ఆ బ్రాకెట్లో టా ఉంచుకోండి రెండు ఆ ప్రశ్న భిక్ష భిక్షము దీనికి త విచ్చ బిచ్చము త చివర ఉన్నటువంటి త బిచ్చము భిక్షము బిచ్చము భిక్షము ప్రకృతి బిచ్చము వికృతి నూట పదిహేనవ పేజీలో ఉన్నాయి ఈ యాత్ర దీనికి చ సరైనటువంటి ఆప్షన్ జాతర యాత్ర జాతర ఈ మత్స్యము దీనికి ట సరైనది మత్స్యము వరుసగా చూడండి ట త చ ట విద్య విద్యే భిక్షము భిక్షము యాత్ర జాతర మత్స్యము మత్స్యము తర్వాత నూట పదిహేనవ పేజీలో ఐదవ ప్రశ్న కింది పదాలకు వ్యుత్పత్తి అర్థములు రాయండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో వ్యుత్పత్తి అర్థంకు సంబంధించినటువంటి ప్రశ్న తప్పనిసరిగా ఉంటుంది దీనిలో ఆ గురుడు ఇచ్చాడు గురుడు అర్థము అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు గురుడు గురువు తర్వాత వనజము వనమునందు పుట్టినది వనమునందు పుట్టినది ఆర్ఘ్యము ఆర్ఘ్యము అనే పదానికి వ్యుత్పత్ము పూజకు తగిన నీరు ఆర్ఘ్యము పూజకు తగిన నీరు ఈ పాద్యము దీనికి వ్యుత్పత్తి అర్థము పాదాలు కడగటానికి ఉపయోగించే నీరు పాదములను కడగటానికి ఉపయోగించే నీరు పాద్యము ఆర్థ్యమూ అనగా పూజకు తగిన నీరు వ్యుత్పత్యార్థము అనగా పాదాలు కడగడానికి ఉపయోగించే నీరు ఊ చివరిది పారాసర్యుడు పారాసర మహర్షి కుమారుడు పారాసర్యుడు వ్యుత్పత్యార్థము పారాసమహర్షి కుమారుడు ఇక వ్యాకరణ అంశాలలో పుణ్యాంగన పుణ్య ప్లస్ అంగనా పుణ్యాంగనా సవర దీర్ఘసంధి భిక్ష ఎడదయ్యే భిక్ష ప్లస్ ఎడదయ్యే ఎడాగమసంధి ఇవ్వీటి ఈ ప్లస్ వీటి ఇవ్వీటి త్రిగసంధి ఆగ్రహము దగుణే ఆగ్రహము ప్లస్ దగునే ఆగ్రహము దగుణే గసర దావా దేశి అగున్ ప్లస్ ఏ అగుణే ఉత్వసంధి తర్వాతది మునీశ్వర ముని ప్లస్ ఈశ్వర మునీశ్వర సవర్ణ దీర్ఘసంధి చివరిది ఉన్న యూరు ఉన్న ప్లస్ ఊరు ఉన్న యూరు సంధి ఇక్కడ దీనిలో అగును అగును ప్లస్ ఏ అగునే అగును నకార కాదు గుర్తించండి అగును ప్లస్ ఏ అగునే అగునే అగును ప్లస్ ఏ అగునే ఉత్వసంధి మార్చి రాసుకోండి అగును ప్లస్ ఏ అగునే ఉత్వసంధి తర్వాత అర్ధాంతరాన్యాస అలంకారము గురించి వివరించడం జరిగింది అలంకారాలకు సంబంధించినటువంటి వీడియోలను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది వాటిని చూడండి థ్యాంక్ యూ